నమస్కారం అండి నేను డాక్టర్ శ్రావణి బులూరి క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదినా సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఫర్టిలిటీకి ఎంత ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేద్దాం సో బేసిక్గా మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని రొటీన్ టెస్ట్స్ అనేవి అడ్వైజ్ చేస్తారు సో దాంట్లో మనం చూసిన చూసే వన్ ఆఫ్ ద టెస్ట్ ఏంటి అంటే సీరం ప్రొలాక్టిన్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఫర్టిలిటీ అంటే పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎందుకు అని అంటే యూజువల్గా ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అది ఫర్టిలిటీ పొటెన్షియల్ని తగ్గిస్తుంది అనమాట సో యూజువల్గా ఫర్టిలిటీ మన ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దాన్ని మనం హైపర్ ప్రొలాక్టినిమియా అంటామన్నమాట సో బేసిక్గా ఈ హైపర్ ప్రొలాక్టినీమియా అంటే ఎంత రేంజ్లో ఉంది మైల్డ్ ఎలివేటెడ్ ఉంది అని అంటే కనుక మనకు టాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుంది లేదు అబ్నార్మలీ రైజ్డ్ ఉంది అని అంటే కనుక ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది లైక్ దేనివల్ల మనకు పిటిటరీ గ్లాండ్లో ఏమైనా ట్యూమర్ ఉందా అవన్నీ మనము సిటీ స్కాన్ ఇవన్నీ చేసి డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది లేదు మనకి మోడరేట్గా ఎలివేట్ అయ్యి ఉంది మనకి మోర్ దాన్ నార్మల్ రేంజ్ కన్నా కొంచమే ఎలివేటెడ్ ఉంది అంటే కనుక ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేయవచ్చు సో బేసిక్గా ప్రొలాక్టిన్ అనేది దేనికి యూస్ అవుతుంది సో ప్రొలాక్టిన్ అనేది మనకి మెయిన్గా ఎగ్ మెచ్యూరేషన్కి యూస్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ మెచ్యూర్ అయిన ఎగ్కి స్పర్మ్ అనేది ఫర్టిలైజ్ చేయగలిగే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఫర్టిలైజేషన్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఎగ్ అని ఈ ఎగ్కి ప్రొలాక్టిన్ లెవెల్స్ అండ్ దాంతోపాటు ఎంబ్రియో అనేది యూట్రస్లోకి వచ్చి ఇంప్లాంట్ అయ్యే పొటెన్షియల్ని కూడా మనకి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ పెంచుతుంది అనమాట అండ్ దాంతోపాటు మనకి ఎంబ్రియో అండ్ అండ్ ఎండోమెట్రియం టాక్ అంటే ఎంబ్రియో వచ్చి ఎండోమెట్రియంకి అతుక్కోవడానికి ఆ రెండింటి మధ్యలో క్రాస్ టాక్ అనేది జరుగుతుంది సో ఆ క్రాస్ టాక్ జరిగి జరిగి మనకి ఇంప్లాంటేషన్ ఫేవర్ అవ్వడానికి కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఉపయోగపడతాయి అండ్ దాంతోపాటు మనకి ఎగ్ అనేది మనకి యూట్రస్లో ఉ మనకి ట్యూబ్లో ఉన్న టైంలో మనకి మొటిలిటీ స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉన్నా కానీ ఆ స్పర్మ్ని ఎక్కువసేపు సర్వైవ్ చేయగలిగే కెపాసిటీ మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్కి ఉంటుందన్నమాట సో ఇలా ప్రొలాక్టిన్కి చాలా యూజెస్ ఉన్నాయి అండ్ యూజువల్గా ప్రొలాక్టిన్ లెవెల్స్ ప్రొలాక్టిన్ ఎమ్మర్ ట్యూమర్ ఉన్నా కానీ ఎలివేటెడ్ ఉంటాయి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎలివేటెడ్ ఉంటాయి సో ఇమీడియట్గా ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి బాడీలో పెరగడం స్టార్ట్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అబ్ నార్మల్గా రేజ్ అవుతుంది దట్ ఈస్ వెరీ కామన్ ఇదంతా ఫిజిలాజికల్ రైజ్ అనమాట పెథలాజికల్ అంటే ఏదైనా డిజీజ్ వల్ల మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలివేటెడ్ ఉన్నాయి అంటేనే మనము ఇంటర్ఫియర్ అయ్యి వాటిని నార్మల్ చేయాల్సి ఉంటుంది సో బేసిక్గా ఫర్టిలిటీ పొటెన్షియల్ని మనకి ఎగ్ మెచ్యురేషన్ని స్పర్మ్ సర్వైవల్ని ఇంప్లాంటేషన్ రేట్స్ని ఇవన్నీ మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు కార్పస్ లూటియం అంటే మనకి ఫాలికల్ అనేది దాని నుండి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఆ స్పేస్లో కార్పస్ లూటియం అనేది ఫామ్ అవుతుంది సో ఆ కార్పస్ లూటియం నుండి మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సెక్రేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మనకి ఈ ఇంప్లాంట్ అయిన ఎంబ్రియోకి సపోర్టివ్గా ఉంటుందన్నమాట దాని తర్వాత మనకి న్యాచురల్గా బాడీలో ప్లాసంటా ఆ ఫంక్షన్ టేక్ ఓవర్ చేస్తుంది కానీ అంతకుముందు అంత ఫంక్షన్ కార్పస్ లూటియం ఉంటుంది సో ఆ కార్పస్ ల్యూటియం మనకి ప్రొజెస్ట్రాన్ సరిగా ఫేవర్ ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ దీంతో పాటు ప్రొలాక్టిన్ లెవెల్స్ అబ్నార్మల్ ఉంటే మనకి జిఎన్ఆర్హెచ్ రిలీజింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో లైక్ ఎల్హెచ్ ఈ ఫర్టిలిటీ హార్మోన్స్ని జిఎన్ఆర్హెచ్ రిలీజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట సో ఇది సరిగా రిలీజ్ అవ్వకుండా ఆపేస్తుంది సో దానివల్ల ఏమవుతుంది ఎల్హెచ్ కూడా సరిగా రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి మెన్స్ట్రల్ రెగ్యులారిటీస్ కూడా ఉండే ఛాన్సెస్ అన్నమాట సో ఇలా ప్రొలాక్టిన్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది కాబట్టి మనకి ఈ ఫర్టిలిటీ టెస్ట్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్గా కన్సిడర్ చేస్తాం అనమాట సో ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెక్స్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ